ముందుగా జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక ప్రణామాలు మేము రెండు వేల పన్నెండులో ధ్యానానికి రావటం జరిగినది ఈత మొక్కల అడిగోపల హరిబాబు గారి ద్వారా ధ్యానంలోకి వచ్చిన్నాము ముందులో పూర్తిగా భౌతికంగా విగ్రహారాధన నందు ప్రాపంచంగా జీవిస్తూ ఉండేవాళ్ళమే ధ్యానము అనేది మాకు తెలియజేసిన తెలుసుకున్న తర్వాత పత్రిసార్ ద్వారా ఎన్నో తెలుసుకున్నాం అన్నమాట భౌతికంగా ఎలా జీవించాలి భౌతికత అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి ఆధ్యాత్మికత అంటే ఏమిటి మిత్రత్వం అంటే ఏమిటి కరుణ అంటే ఏమిటి జాలి అంటే ఏమిటి ఇవన్నీ కూడా సార్ ద్వారానే జరిగింది అన్నమాట అంతకుముందులా భౌతిక జీవితం జీవిస్తున్నాము బతుకుతున్నాము తింటున్నాము నిద్రపోతున్నాము అనేది తప్పితే ఆధ్యాత్మికత జ్ఞానము ఆత్మ అంటే కూడా ఏమీ తెలియదు మాకు అనమాట అసలు ఆత్మ ఉన్నదో లేదో కూడా తెలియదు అన్నమాట సార ద్వారానే ప్రతి ఒక్కటి కూడా మిత్రత్వము ఎలా ఉండాలి సాటి జీవులతో ఎలా ఉండాలి పక్కవారితో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి తల్లిదండ్రులు తల్లి తండ్రి గురువు దైవము అనేది తెలియనిది అనమాట ముందల ధ్యానములోకి వచ్చిన తర్వాతే తల్లి అంటే ఏమిటి తండ్రి అంటే ఏమిటి గురువు అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకోవటం జరిగిందనమాట ఎంత అధైర్యవంతుడికైనా కూడా ధ్యానము ద్వారానే జ్ఞానము జ్ఞానం ద్వారానే బుద్ధి కుశలత కుశలత ద్వారానే మోక్షము అనేది తెలుసుకోవటం జరిగింది సార ద్వారానే అనమాట సారు అనేక మంది జీవితాలు భౌతికంగా ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితమేనమాట భౌతికంగా పిల్లల వల్ల సమాజం వల్ల వర్క్ ఒత్తిడి వల్ల అన్ని విధాల చాలా ఒత్తిడిగా ఉండేవాడిని అన్నమాట ఈ ధ్యానం అనేది తెలుసుకున్న తర్వాత సమాజంతో ఎలా ఉంటున్నా ఎలా ఉండాలని తెలుసుకున్నాను భార్య పిల్లలతో ఎలా ఉండాలని తెలుసుకున్నాను మిత్రులతో ఎలా ఉండాలని తెలుసుకున్నాను ఆధ్యాత్మికత అనేదానికి అర్థాన్ని తెలుసుకున్నాను జ్ఞానము వివేకము అవివేకము అజ్ఞానము వీటన్నిటికి కూడా ఏంటి ఏమిటనేది ధ్యానం ద్వారానే సార్ ద్వారానే తెలుసుకోవడం జరిగిందనమాట సార్ మాకు ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఈత ముక్కల కొత్తపట్నం మండలం ఒంగోలు తాలూకా ఈ పరిసర ప్రాంతాల్లోకి సార్ ఎక్కడ వచ్చినా కూడా శాకాహార ర్యాలీలకి వెళ్ళే వాళ్ళము ఒంగోలు సిద్ధాసూర్ ప్రకాశ్రావు గారి ఇంటికి వెళ్ళే వాళ్ళమే కందుకూరు మళ్ళీ లక్ష్మీనారాయణ గారు ఫర్దర్గా ఎక్కడున్నా కూడా చుట్టుపక్కల ర్యాలీల్లో అన్నింటిలో పాల్గొనే ఆ ర్యాలీల్లో పాల్గొన్నప్పుడు తెలియని ఉత్సాహం అనమాట తెలియని ఉత్సాహం ఎందుకు వస్తుంది సత్యము సత్యానికి ఉన్న గొప్పతనం అటువంటిది అనమాట అసత్యము అనేక రకములుగా ఉండును సత్యము ఒకే రకముగా ఉండును అనేక రకములుగా ఉన్న అసత్యాన్ని సత్యము ఎక్కడికి వెళ్ళినా నిలబడను అసత్యము ముందలకి వెళ్ళినో కూడా తద్వారా అది విషేదించబడునమాట కానీ ఈ ధ్యానము ద్వారానే సత్య అసత్యాలకి మేము ఏమిటనేది తెలుసుకోవటం జరిగినది ఈ ధ్యానం అనేది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రశాంతత ఇస్తుంది ఫర్దర్గా అన్ని విధాలుగా ఈ రకముగా చూసుకున్నా కూడా ధ్యానం 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 సాధన అనేది నిత్యం ఖచ్చితంగా చేయవాలి ప్రతి ఒక్కరికి మనం అందరికీ తెలియచేయాలి మనం పొందినది చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒకనొక టైం నందు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకే ఒక్కడనమాట దేనికైనా ప్రణాళిక ఒకటే పట్టుదల కృషి సాధన సంకల్ప శక్తి ఇవన్నీ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా సార్ ద్వారానే మేము తెలుసుకోవటం జరిగిందనమాట ఒక వృత్తి నేను ఎలక్ట్రీషియన్ని దానిలో వచ్చేసి ఎంతో మెలకు అనమాట ఎరుకనేది ఏర్పడుతుందన్నమాట ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అద్భుతం అండి సార్ అనేది లేకపోతే ఆధ్యాత్మికత అనేది మాకు తెలియనిది హింస అండి ఒక్క రెండు నిమిషాలు హింస జీవుల పట్ల ఉన్నది దానిలో ఉన్న ప్రాణమే మనలో ఉన్నది ప్రాణది కానీ ఆ ప్రాణం వెళ్ళండి దానిలో ఉన్నది చైతన్యమే మనలో ఉన్నది చైతన్యమే దాన్ని ఒక జీవిగా చూస్తున్నా మీకు కానీ చైతన్యాన్ని గమనించట్లేదు మాకు ఆత్మ ఉన్నది అని తెలిసిన తర్వాతే క్రిమి కీటముల కాడి నుంచి వృక్షముల కాడి నుంచి జంతు జామముల కాడి నుంచి అన్నిటిలో కూడా ప్రతి చైతన్యం అనేది ఉన్నదని పత్రిసార ద్వారానే మేము తెలుసుకోవడం జరిగినది పత్రిసార లేకపోతే మాకైతే జీవితమే లేదు మా హరిబాబు గారి ద్వారా ఈత మొక్కల అడిగోపాల హరిబాబు ద్వారా మాకు సాన్నిధ్యంతో ఈ పిరమిడ్ జానములోకి వచ్చాము ఈరోజు అద్భుతముగా తెలిసిన జ్ఞానాన్ని ఎంతో కొంత మాకు తెలిసిన పరిధిలోని అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాము ధ్యానం అనేది జీవితాంతం చేస్తూనే ఉంటాము ర్యాలీల్లో పాల్గొంటూనే ఉంటాము మాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూనే ఉంటాము పత్రిసార్ ద్వారానే మేము ఎంతో ఆత్మ సంతృప్తితోటి ఆనందంతో జీవిస్తూ ఉన్నాము పత్రిజీ గారికి నవంబర్ లెవెంత్ తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అలాగే పిరమిడ్ మాస్టర్లకి పిఎంసి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయహో పత్రిజీ జయ జయహో పత్రిజీ